అమ్మా, ఈవినింగ్ నేను ఊరెళ్తున్నాను. ఇందులో ఉన్నవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని పాస్పోర్ట్ వీసా చెక్ చేసుకో. ఓకే. ఏ, ఏంటే ఇది, లవ్ లెటరా? చీ, పోవే, నీకు వేరే పనే లేదు. మమ్మీ, టిఫిన్ రెడీయా? గోపిక, సూర్య, డాడీ, ఏంటమ్మా సూర్య అనుంది? ఏంటమ్మా అల్లుడి పేరు తెలియనట్లే మాట్లాడుతున్నావు? మీ అమ్మను పంపి నీకు పిల్లని అడిగమని చెప్తే వాడికి మాట్లాడమని పంపించావా? లేదు పూజ, నేను చెప్పడానికంటే ముందు వాడే చెప్పేశాడు. అందుకని అలాగే వదిలేస్తావా? ఏదైనా నిన్ను నమ్మి ప్రయోజనం లేదు, నేనే వెళ్ళి మాట్లాడతాను. పూజ, బాధపడకు, ఏ సమస్య రాకుండా నేను డీల్ చేస్తాను. నాకు సంబంధించినంత వరకు నీకు నాకు పెళ్లి జరుగుతుంది. అంతవరకు వాణ్ణి డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో అది మాత్రమే చెయ్యి. పూజ, హే పవి, వాట్ ఎ సర్ప్రైజ్ యార్. రారా, లోపలికి రా, లోపలికి రా. ఏంటి సడన్ గా చెప్తే నేనే వచ్చానుగా. రా, కూర్చో. నేను నీతో కొంచెం మాట్లాడాలి. పవిత్ర, నేనే నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకున్నాను, అనుకోకుండా నువ్వే వచ్చేసావు. చెప్పండి. నేను చెప్పబోయే విషయం కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, నువ్వు ధైర్యంగా ఉండాలి. పర్వాలేదు. పవిత్ర, నిన్ను పెళ్లి చేసుకోవాలని, నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలని, చచ్చేంతవరకు నీతో సంతోషంగా ఉండాలని, ఇలా మనసులో ఏవేవో కోరికలున్నాయి. కానీ ఏం చేయను, విధి వేరేలా ఉంది. చెప్పడానికి కష్టంగా ఉంది పవిత్ర. పవిత్ర, నీ మనసు షేక్ అవుతుంది. నువ్వు నేను విడిపోయే సమయం వచ్చింది. బాధపడుతున్న నిన్ను ఓదార్చాలా, లేక నా మనసులో ఉన్న కష్టాన్ని దిగమింగుకోవాలా? నాకేం అర్థం కావట్లేదు. నా నిర్ణయం చెప్తున్నాను, నువ్వు నన్ను మర్చిపో. ఏయ్ పవిత్ర, భయపడ్డావా? నేనంటే నీకు అంత ఇష్టమా? మనిద్దరం విడిపోవడం నీకు ఇష్టం లేదా? ఏయ్ భయపడ్డావా? ఇవాళ ఏప్రిల్ 1st, అందుకే ఊరికే జోక్ చేశాను. బాధపడదు పవిత్ర, మనిద్దరిని దూరం చేయడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. ఏయ్ సరే వదిలే, నువ్వేదో చెప్పాలని వచ్చావుగా, అదేంటో చెప్పు. సూర్య, నేనేం చెప్పినా చేస్తావా? ఎందుకు పవిత్ర, నీకేమైనా డౌటా? లేదు, చెప్తే చెయ్యాలి. తప్పకుండా, నీకోసం నా ప్రాణాలు ఇవ్వాలా? అదేమి నాకు అక్కర్లేదు. ఏం చేయాలి పవిత్ర, చెప్పు. చెప్తున్నాను, నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా, ఇల్లు విడిచి బయటికి రాకుండా, ఫోన్లో కూడా మాట్లాడకుండా 15 రోజుల వరకు ఉండగలవా? కుదురుతుందా? నువ్వు అడిగావు, కుదరదని నేను ఎలా చెప్పగలను పవిత్ర? నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు అడిగావు కాబట్టి ఇంకా 15 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నుంచి బయటికి రాను. నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకుంటావని నమ్ముతాను. నువ్వే చూస్తావుగా. సరే, వస్తాను. యా!